ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడి చూపించబోతున్నాను. అదేనండి మనందరికీ ఇష్టమైన గోంగూర పచ్చడి. ఇంకో స్టైల్లో చేసి చూపిస్తున్నాను, సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి, ఇలా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. కలర్ రైస్లోకైనా నార్మల్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక కట్ట గోంగూర, ఒక 100 గ్రాములంత పచ్చిమిర్చి, 2 టొమాటో, 1 ఉల్లిపాయ సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు ఇంగ్రీడియంట్స్, ఇవి ఉంటే చాలు. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నాను. ముందుగా నేను పచ్చిమిర్చి కడిగి పచ్చిమిర్చిని వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను. లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఫ్రై చేసుకుందాము. ఈలోపు గోంగూరను కూడా నీట్గా కడిగేసుకొని టొమాటో గోంగూరను కూడా టొమాటోని కట్ చేసేసుకొని వేసుకుందాము. గోంగూరని కడిగి పక్కన ఉంచుకుందాము. ఆయిల్ 1 2 స్పూన్స్ అంత వేసాను, ఎక్కువగా వేయలేదు. వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు నీట్గా ఫ్రై అవుతాయి అన్ని మిర్చి. ఇంకా ఇలా చేసుకుని తింటూ ఉంటే పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి. పచ్చడి లేకపోతే నాకు అసలు 2 రోజులకు ఒకసారైనా ఏదో పచ్చడి చేస్తూనే ఉంటాను. పచ్చడి, కారం పొడులు నాకు ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గా ఉంటే చాలా ఇష్టము. మీరు కూడా ఇలానే తింటారు అంటే నాకు కామెంట్స్లో పెట్టండి. తింటూనే ఉంటారు కదా, చాలామంది నాలానే ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి, పక్కకు తీసేసి పెట్టుకొని టొమాటోని వేసుకుంటున్నాను. 2 టొమాటోలు కదా, అవి కూడా వేసుకొని కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోండి. చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ టొమాటోస్. లైట్గా ఫ్రై అయిన తర్వాత గోంగూరని కూడా వేసుకుందాము. కడిగి అదిగోండి ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత కడిగిన గోంగూరని కూడా వేసేసుకో. ఇసుక లేకుండా నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వేసుకుందాము. వేసేసుకొని అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. చక్కగా ఫ్రై అయిపోతుంది. ఈలోపు రోల్ని కూడా కడిగి నీట్గా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనకి మెయిన్ రోలే కాబట్టి నీట్గా వాష్ చేసుకొని తుడిచేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకోకపోయినా చాలా బాగుంటుందండి. ఇంకా కొత్త కొత్త పచ్చళ్ళు వెరైటీస్ మీకు చూపిస్తూ ఉంటాను. ఆయిల్ 1 3 స్పూన్స్ వేసాను, ఎందుకంటే గోంగూర ఫ్రై అవ్వాలి కాబట్టి. తాలింపు వేసుకోకపోయినా బాగుంటుంది, తాలింపు వేసుకున్నా సరే బాగుంటుంది ఈ పచ్చడి. కొత్త కొత్తగా ట్రై చేయండి మీరు కూడా. నా రెసిపీస్ చూసి మీరు ఇంకో కొత్త రెసిపీ రెడీ చేసుకోవచ్చు, అలా కూడా ట్రై చేయండి. ఇంకా ఫ్రై అయిపోయాయి టొమాటో గోంగూర కూడా. ఈ రోట్లో నేను జీలకర్ర వేసుకున్నాను 1 స్పూను. అది కాస్త నలిగాక కల్లుప్పు వేస్తున్నాను. రోట్లో పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా కల్లుప్పు వేసుకోండి, పచ్చడి బాగా ఈజీగా నలిగిపోతుందన్నమాట. కల్లుప్పు 1 స్పూన్ వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము. అవి కూడా వేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచుకుందాము. అది కూడా బాగా నలిగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో గోంగూర మిశ్రమాన్ని వేసేసుకొని 2 కలిపి చక్కగా నలిగేంత వరకు దంచేసుకుందాము. ఈ 2 ఈజీగానే నలిగిపోతాయి. బాగా నలిగేంత వరకు దంచేసుకొని ఇంకా లాస్ట్లో ఉల్లిపాయను కూడా 4 బద్దలుగా చేసుకున్నాను, అవి కూడా వేసుకొని దంచేసుకుందాము. మన పచ్చడి అయితే టేస్టీగా సూపర్గా రెడీ అవుతుంది. పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి, నా సబ్స్క్రైబర్స్కి, నా యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి. వెల్లుల్లి కూడా 1/2 గర్భం అంత వేస్తున్నాను. వేసేసుకొని ఉల్లిపాయ వెల్లుల్లి చక్కగా కచ్చా పక్కాగా దంచేసుకొని ఇంకా తాలింపు వేసేసుకుంటున్నాను. నేను వేరే గిన్నె ఎందుకని ఇంకా అదే కళాయిలో వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసుకొని 1 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు ఈ 3 మాత్రమే వేస్తాను. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయను. వేసేసుకొని చక్క
చక్కగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని మనం నూరి పెట్టుకున్న పచ్చడిని దాంట్లో మిక్స్ చేసుకుంటే తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మన పచ్చడిని దాంట్లో మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంతో తింటే, అసలు వేడన్నంతో ఎందుకు చెప్తున్నానంటే ఆ వేడన్నంతో తింటేనే కర్రీస్ అయినా పచ్చళ్ళైనా సూపర్ టేస్టీగా ఉంటాయి. అందుకే అలా చెప్తున్నాను. ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్స్లో చెప్పండి, సూపర్గా ఉంటుంది. నాకైతే నచ్చింది, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి మిక్స్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నాకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి.